महानाडु सन्हक सभा क्लस्टर समावेश में एर्रगोंडपालेम न्यायवर्ग तेलुगुदेशम पार्टी इंचार्ज गूडूर एरिक्सन बाबू आध्वर्यम में जरिगिंदी। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा एमएलसी एसएनडी फारूक विभिन्न कलाकारुल चेयरमैन गोनुगुंट्ल कोटेश्वरराव पलूरु हाजरयारु। ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ధరలను పెంచి ప్రజలపై భారం మోపారని వారు ఆరోపించారు. వైసీపీ పాలన బాధుడే బాధుడుగా మారిందని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆర్టీసీ ధరలతో పాటు నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు. వివిధ వస్తువులపై ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. మినీ మహానాడలు నిర్వహించుకొని మహానాడికి ఎలా వెళ్ళాలని చెప్పి నాయకులతోటి కార్యకర్తలతోటి మాట్లాడుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉంది. కానీ ఇప్పుడు నూతనంగా మహానాడు అనేది ప్రపంచాలలో తెలుగువాడు ఒకడు ఉన్నారంటే అది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్పతనమే. అలాంటి మహనీయుని యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క మహానాడికి ఒక ప్రముఖమైనటువంటి ఒక విలువైనటువంటి సమయం ప్రకాశం జిల్లాలో ఒంగోలు దగ్గర ఉన్నటువంటి ఒంగోలుకి 20 కిలోమీటర్లో మండవారిపాలెం అనే గ్రామంలో ఈరోజు మనం పెట్టుకున్నాం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక చరిత్ర. దగ్గర 100 ఎకరాలు అక్కడ రైతులు ఈ కార్యక్రమానికి ఇస్తున్నటువంటి పరిస్థితి. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు కలెక్టర్ గారికి అక్కడ స్టేడియం కోసం పర్మిషన్ కోసం 5 రోజులకి చలానాలు కట్టి మొట్టమొదటిగా ప్రతినిధుల సభ ఆ స్టేడియంలో పెట్టుకొని 2వ రోజు బహిరంగ సభ ఈ గ్రామంలో పెట్టుకోవాలని మొట్టమొదటి నిర్ణయించడం జరిగింది. దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఆ స్టేడియాన్ని మన యొక్క మహానాడు సందర్భంగా జరిగేటటువంటి ప్రతినిధుల సభకి మంజూరు క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాలు మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మా అందరితోటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా జూమ్ మీటింగ్ తీసుకొని స్టేడియం ఎందుకు ఇవ్వలేదో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం కోర్టులో వేస్తే పర్మిషన్ వస్తుందని చెప్పి ఉద్దేశంతో కలెక్టర్ గారు ఏం చేశారంటే అక్కడ వేసవి శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్నాం అని చెప్పేసి ఒక లెటర్ పంపించడం జరిగింది ప్రభుత్వానికి. ఎర్రగొండపాలెం నియోర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా విధులు నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి